హాయ్ హలో హార్డ్ వర్కింగ్ ఉమెన్స్ కిచెన్లో ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయండి ఈజీగా సింపుల్గా ఈ రెసిపీ చేసేయండి తక్కువ టైంలో పని అయిపోతుంది లంచ్ బాక్స్ ఆఫీస్కి స్కూల్స్కి దానికోసం గిన్నె పెట్టేసుకొని చక్కగా ఓ దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక లవంగా బిర్యానీ ఆఫ్ కొంచెం వేసేసి చక్కగా ఉల్లిపాయలు వేసి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పచ్చిమిర్చేసి ఫ్రై చేసిన తర్వాత తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆలు ఒక టమాటో కొంచెం క్యాలీఫ్లవరు అండ్ కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని సన్న సన్న పీసెస్గా వేసేసి వాటిని కూడా నేను చక్కగా ఫ్రై చేశాను ఈ విధంగా అవి ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రెష్గా రుబ్బ పెట్టుకుని అల్లంప పేస్ట్ వేసేసి చక్కగా ఫ్రై చేశానండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి టూ స్పూన్స్ వేసి ఫ్రై చేశాను ఇది కూడా ఫ్రై అయిపోయింది చక్కగా కొంచెం గరం మసాలా వేసాను గరం మసాలా కూడా వేసి చక్కగా మొత్తం అన్నిటి మొక్కలకి పట్టేలాగా కలిపి ఫ్రై చేసుకోవాలి పసుపు కొంచెం వేసాను నేను ఇందులో కారం వేయట్లేదు ఎందుకంటే గరం మసాలా వేసాను కాబట్టి దానికి స్పైస్ సరిపోతుంది అల్లం ఇల్లిపాయ పేస్ట్ కూడా వేసాను కాబట్టి ఘాటు కూడా సరిపోతుంది నేను ఇందులో కారం వేయలేదు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అందుకని వన్ అండ్ హాఫ్ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని చక్కగా ఉప్పేసి మరగనిచ్చాను వాటర్ రోల్ బాయిల్ అయ్యేదాకా చక్కగా రోల్ బాయిల్ అయ్యాయి కడిగి పెట్టుకున్న బియ్యం ముందుగానే ఉంపేసేసుకొని ఆ రైస్ ఏదైతే ఉందో నానిన రైస్ తెరలే వాటర్లో వేసేసుకొని చక్కగా ఒకసారి గరిటెతోటి నీట్గా కలిపేసుకున్నాను ఆ ఏదైతే మసాలాలు వెజ్జీస్ వేసామో కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ కరెక్ట్గా టెన్ టెన్ మినిట్స్కి ఇలా నాకు కుక్ అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఈజీ రెసిపీ అండి లంచ్ బాక్స్లోకి ఆఫీస్కి కానీ స్కూల్ పిల్లలకి కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై